वेलकम टू अनलॉक टैलेंट्स। ना पेर हरि। इप्पुडु मनकु वच्चेसि लाइव स्ट्रीमिंग कोरकु संबंधिंचिन एक्सेसरीज गानी इक्विप्मेंट्स गानी मन दग्गर अन्नी दोरुकुतायि। ఇది వచ్చేసి స్విచ్చర్, దీన్ని మామూలుగా ఈవెంట్స్లలో కానీ ప్రోగ్రామ్స్లలో కానీ ఒకేసారి 4-5 కెమెరాలను కంట్రోలింగ్ కొరకు వాడతారు। మళ్ళీ ఈ లైవ్ స్ట్రీమింగ్ డివైస్ ఉంది, ఈ డివైస్లో మనం ఒకేసారి 3 నెట్వర్క్లు బాండింగ్ చేసుకొని డైరెక్ట్ యూట్యూబ్లో కానీ మళ్ళీ ఇలాంటి ఒక ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అలాంటి 3-4 ప్లాట్ఫామ్లలో ఒకేసారి లైవ్ ఇవ్వడానికి పనికి వస్తుంది। ఇది దీని త్రో చేస్తే మనకు ఏంటంటే నెట్వర్క్ అనేది బాగా వస్తుంది। మళ్ళీ ఇది ఉన్నప్పుడు మనకు ల్యాప్టాప్ తో పని లేదు, ల్యాప్టాప్ లేకుండా డైరెక్ట్ లైవ్ చూయవచ్చు అన్నమాట। ఆల్మోస్ట్ గా టీవీ ఛానల్స్ లో గాని ఈవెంట్ లో గాని ఎక్కువగా ఇలాంటి వాడుతున్నారు। ఇది వచ్చేసి మెయిన్ మీడియా బాండింగ్ డివైస్ అనేది। మనకు కొన్ని రూరల్ ఏరియాస్ లలో నెట్వర్క్ అనేది సరిగా లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు, ఇంటర్నెట్ కొరకు ఇబ్బంది పడాల్సి వస్తుంది। అలాంటప్పుడు దీనిలో 4 సిమ్ కార్డులు ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఒక వైఫై మళ్ళీ ఒక ఇంటర్నెట్ ఇచ్చినప్పుడు మనకు దీనిలోంచి అవుట్ అనేది ల్యాన్ అవుట్ వస్తుంది। అప్పుడు మనం ఎలాంటి ఏరియాలో అయినా కానీ ఇంటర్నెట్ని బాగా వాడుకోవచ్చు ఈ డివైస్ త్రో। ఇది వచ్చేసి హాలీల్యాండ్ టాక్ బ్యాగ్. ఇది ఒకేసారి మనం ఏదైనా ప్రోగ్రాంలో కానీ ఏదైనా మీటింగ్లో ఉన్నప్పుడు ఒక 4-5 ఒకేసారి కమ్యూనికేట్ చేయడానికి యూజ్ అవుతుంది। దీని కాస్ట్ వచ్చేసి 120,000, మొత్తం 6 సెట్లు వస్తాయి। ఇది వచ్చేసి హాలీల్యాండ్ కంపెనీ। మళ్ళీ దీంతో పాటు మీకు 1 ఇయర్ వారంటీ వస్తుంది మన దగ్గర। అలా పిటిజెడ్ కెమెరా ఇప్పుడు ఆల్మోస్ట్ వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్లలో అలాంటి వాటికైతే పిటిజెడ్ కెమెరాలు వాడుతున్నారు కదా, అలాంటి కెమెరాలని కంట్రోలింగ్ కొరకు ఇది పిటిజెడ్ కెమెరా కంట్రోల్ అని అంటారు। దీని వాల్యూ వచ్చేసి 80,000। మన దగ్గర వైర్లెస్, ఇది వి యాక్సిస్ వైర్లెస్. దీని డిస్టెన్స్ వచ్చేసి 1000 ఫీట్ రేంజ్ వస్తుంది। మళ్ళీ దీని ద్వారా మనం ఏదైనా లైవ్ స్ట్రీమింగ్ అనేది చేసుకోవచ్చు। ఇది వచ్చేసి 4x4 టిల్టా మ్యాట్ బాక్స్. ఇది వచ్చేసి సినిమా ఫీల్డ్ లో వీడియోస్ తీస్తున్నప్పుడు ఫిల్టర్స్ కొరకు వాడతారు। మళ్ళీ దీంట్లోనూ ఒక 4 ఫిల్టర్స్ వస్తాయి, ఆ ఫిల్టర్స్ ని ఫిక్స్ చేసుకొని మనకు ఏ డైరెక్షన్ లో కావాలనేది అది పెట్టుకొని దీన్ని వాడుకోవచ్చు। ఇది టిల్టా ఫాలో ఫోకస్ మోటార్, మన కెమెరా కంట్రోలింగ్ కొరకు ఇది వాడతారు। ఇది న్యూక్లియస్ ఎం అని టిల్టా దాంట్లో వస్తుంది। ఇది వచ్చేసి ఎండి ఫిల్టర్స్, మనకు సన్ రైజ్లో కానీ మూన్ లైట్లో కానీ అలాంటి ఎఫెక్ట్స్లలో మనకు లైట్ కటింగ్ కొరకు వాడతారు। ఆర్జీబీ లింక్ మినీ ప్రో అని స్విచ్చర్, దీంట్లో ఒకేసారి 4 కెమెరాలు ఇన్పుట్ తీసుకొని ఒకటి ఫైనల్ అవుట్ ఇవ్వచ్చు। దీంట్లో రికార్డింగ్ వస్తుంది, లైవ్ స్ట్రీమింగ్ వస్తుంది, స్విచ్చింగ్ వస్తుంది, మన క్రోమా కీస్ వస్తాయి। ఇది ఫీల్ వరల్డ్ F6+ అండ్ మానిటర్. ఇది మన కెమెరా మానిటర్ అంటారు, 4K వస్తుంది, టచ్ స్క్రీన్ ఉంటుంది, లూట్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఆర్జీబీ ఇవన్నీ లూట్ ఎఫెక్ట్స్, ఇది కెమెరా మానిటరింగ్ కొరకు వాడతారు। ఇది హాలీల్యాండ్లో కొత్తగా లాంచ్ అయింది, కాలర్ మైక్ అంటారు దీన్ని। ఇది వచ్చేసి ఒక రిసీవరు, 2 ట్రాన్స్మీటర్లు ఉంటాయి, ఎట్ ఏ టైంలో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇచ్చారు దీంట్లో। ఇలాంటి యూట్యూబ్లో కానీ మరి టీవీ టెలివిజన్లో కానీ అలాంటి ఇంటర్వ్యూ పర్పస్కి అయితే ఇది బాగుంటుంది, మరి ఆన్లైన్ క్లాసెస్ కొరకు అలాంటి। దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఇది కెమెరాకు మరియు మొబైల్ కూడా వాడుకోవచ్చు।